యందు ప్రియా సహోదరి సహోదరులారా పద్నాలుగవ సామాన్య ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం ఈనాటి సువార్తా పఠనము మత్ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పయో వచనం వరకు ఉన్నటువంటి వచనాల నుండి గ్రహింపబడినటువంటిది ఆ సువార్తా పఠనంలో మనము ఇరవై ఐదవ అధ్యాయంలో ఈ విధంగా ఏసుప్రభు మాటలను ఆలకిస్తాం ఆ సమయమున యేసు ఇట్లనెను పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచుతివి కనుక నిన్ను స్తుంచుచున్నాను అవును తండ్రి ఇది నీ అభీష్టము ఈ విధంగా ప్రభువు ఒక విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన మనసులో ఉండేటువంటి భావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యంలోని భావాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే అంతకంటే ముందు ఈరోజు మనము ఇది నీ అభీష్టము అనేటువంటి మాటలను మనము ఆలకించాం ఇది నీ చిత్తము నీ ఇష్టము అనేటువంటి అర్థం వచ్చేటట్లుగా ప్రభు చెప్పినటువంటి ఆ మాటలను మనము ఆలకించాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మొదటిగా మనము పరిశుద్ధ గ్రంథము దేవుని చిత్తం గురించి ఏం తెలియజేస్తుంది ఏది దేవుని చిత్తము అని పరిశుద్ధ గ్రంథ వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయో మొదటిగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొన్ని వాక్యాలను మనము ఈరోజు గమనిస్తూ వాటి ద్వారా దేవుని యొక్క చిత్తం ఏమిటో మనము కొంచెం గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనము ప్రభువు మాటలను ఈ విధంగా ఆలకిస్తాం ఓయీ మేలైనదేదో ప్రభువు నీకు తెలియజేసే ఉన్నాడు నీవు న్యాయమును పాటింపు ప్రేమతో మెలగుము నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపు ప్రభువు నీ నుండి కోరునది ఇదియే ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యాలలో ప్రభు తెలియజేసేటువంటి విషయం న్యాయాన్ని పాటిస్తే అది నాకు ఇష్టం ప్రేమతో మీరు ప్రవర్తిస్తే అది నాకు ఇష్టం దేవుని ఎడల వినయ విధేయతలతో మీరు ప్రవర్తిస్తే అది నాకు ఇష్టం అనే విషయాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి దేవునికి ఇష్టమైనది దేవుని చిత్తం ఏమిటి అంటే మనము ఈ విధంగా నడుచుకోవాలి అని మేక గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం ఇక రెండవ వాక్యాన్ని కూడా మనము పరిశీలిద్దాం పౌరుగారు తిమోతీకు రాసినటువంటి మొదటి లేఖ రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం మానవులు అందరూ రక్షింపబడవలియునని సత్యమును తెలుసుకొనవలనని దేవుని అభిలాష ఈ వాక్యం ప్రకారంగా దేవుని చిత్తం ఏమిటి అంటే ఏ ఒక్క మానవుడు కూడాను నాశనం అయిపోకూడదు అందరూ రక్షింపబడాలి మానవులందరూ కూడా సత్యం ఏమిటో గ్రహించాలి తెలుసుకోవాలి అనేటువంటిది దేవుని చిత్తం ఇది దేవునికి ఇష్టమైనటువంటిదిగా మనము గ్రహించగలం ప్రియ సహోదరి సహోదరులార ఇక మూడవ వాక్యం ఏమిటి అంటే పౌలుగారు టెస్సలోనికా ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ నాలుగవ అధ్యాయము మూడవ వచనం అక్కడ మనము ఈ విధంగా చదువుతాం మీరు పవిత్రులై ఉండవలనని భోగవాంఛలకు దూరముగా ఉండవలనని మీ విషయమున దేవుడు సంకల్పించి ఉన్నాడు పవిత్ర జీవితం జీవించటానికే మనం పిలువబడ్డాము మనము పవిత్ర జీవితం జీవించడమే దేవునికి ఇష్టమైనది మన ఎడల దేవుని చిత్తము మనము పరిశుద్ధులంగా జీవించాలి అనేటువంటిది ఈ విధంగా ఈ వాక్యం ద్వారా కూడా దేవుని యొక్క చిత్తం అనేటువంటిది మనకు తెలియజేయబడుతుంది పవిత్ర జీవితం జీవించటానికి మనం పిలువబడ్డాము అదే దేవుడు మన ఎడల ఏర్పాటు చేసుకున్నటువంటి సంకల్పము అని మనకు అర్థమవుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ఇక ఇంకొక వాక్యం పేతురుగా రాసినటువంటి మొదటి లేఖ రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం మీ సత్కార్యముల వలన మూర్ఖ ప్రజల జ్ఞానహీన ప్రసంగములను అణచివేయవలెను ఇది దేవుని చిత్తము అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉండవచ్చు దేవునికి విరుద్ధమైనటువంటి విషయాలు వారు ప్రచారం చేస్తూ ఉండవచ్చు జ్ఞానహీనమైనటువంటి విషయాలను వారు అందరికీ కూడాను చాటి చెప్తూ ఉండవచ్చు అయితే ఆ సమయాలలో కూడా సత్కార్యములు చేస్తూ మనము జీవించాలి ఆ విధంగా దేవుని యొక్క సత్యసంధతను మనము నిరూపించాలి ఇది దేవుడు మన ఎడలా కలిగి ఉన్నటువంటి చిత్తము అని వాక్యం మనకు తెలియజేస్తుంది ఈ దినాలలో ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి వాక్యాలను చాలామంది కోరుండి వక్రీకరించి మరి సోషల్ మీడియాలో పెట్టడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఆలకిస్తూ ఉన్నాం అయితే అలాంటి సందర్భాలలో కూడా మనము ఎలా వర్తించాలో వాక్యం మనకు తెలియజేస్తుంది మన సత్కార్యాలు చేస్తూ మనము వారి యొక్క జ్ఞానహీన ప్రసంగాలను ఎదుర్కోవాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ అది ఆయన చిత్తము అని మనకు ఎరుకుపరుస్తూ ఉన్నారు ఈ విధంగా కూడా మనము దేవుని యొక్క చిత్తం ఏమిటో గ్రహించాలి పాటించాలి ఇక ఆఖరుగా ఇంకొక వాక్యాన్ని మనం తీసుకుందాం మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ప్రభు ఈ విధంగా మనకు తెలియజేస్తారు ఈ పసి బాలురలో ఒకడైనను నాశనం పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు ఏ ఒక్కరూ నాశనమైపోకూడదు అది చిన్నపిల్లలే కాదు మరి ఎవరెవరైతే దేవుని యొక్క మార్గాల్లోనికి వస్తూ ఉన్నారో తమ పాత జీవితాలను విడిచిపెట్టి మరి నూతన మార్గాల్లోనికి వస్తూ ఉన్నారు అటువంటి వారెవరు తిరిగి నాశనం అయిపోవడం అనేటువంటిది తిరిగి వారు వినాశనాన్ని కోరుండి తెచ్చుకోవడం అనేటువంటిది తండ్రి చిత్తము కాదు అని ఆ విధంగా ఒకడు నాశనం అయిపోవడానికి మనం కారణం కాకూడదు అని కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఆయన మన నుండి కోరుకునేటువంటిది అని ఈరోజు ఆ వాక్యం కూడా మనకు తెలియజేస్తూ ఉంది ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని చిత్తం ఏమిటో మనము కొన్ని వాక్యాల ద్వారా తెలుసుకోగలుగుతూ ఉన్నాం ఇంకా ఎన్నెన్నో వాక్యాలు ఆ ప్రభు చిత్తాన్ని మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాయి అయితే మనము ఈరోజు ధ్యానించడానికి ఈ కొన్ని వాక్యాలను మన మనసులో నిలుపుకొని దేవుని చిత్తం ఏమిటో దేవుని అభీష్టం ఏమిటో మనము గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు మనము సువార్త పఠనంలోని వాక్యాన్ని ఒక నిమిషం పాటు ధ్యానించుకుందాం ప్రభు మతే సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు తెలియపరచుతివి కనుక నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇది నీ అభీష్టము ప్రియా సహోదరి సహోదరులారా దైవ జ్ఞానం అనేటువంటిది విజ్ఞానవంతులకు వివేకవంతులకు మరుగుపరచబడింది అది పసిబిడ్డలకు ఎరుక చేయబడింది అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మరి ఇక్కడ విజ్ఞానవంతులు వివేకవంతులు ఎవరు అంటే ఆనాటి సంఘంలో ఉండేటువంటి పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా మనము అర్థం చేసుకోవాలి తమను తాము నీతివంతులుగా పరిగణించుకునేటువంటి వారుగా మనము అర్థం చేసుకోవాలి వారు యేసు ప్రభు యొక్క బోధనలను అంగీకరించటానికి ఆ బోధనల్లో ఉండేటువంటి సత్యాన్ని గ్రహించటానికి ఏమాత్రమో కూడాను శ్రద్ధ చూపించలేదు సరికదా వారు యేసు ప్రభు బోధనల్లోనే తప్పులు వెతకడానికి ఆయనను ఆ విధంగా ఖండించటానికి వారు ప్రయత్నాలు చేశారు అందుకే ప్రభు అంటూ ఉన్నారు మీరు పసిబిడ్డలకు మీ జ్ఞానాన్ని ఎరుకపరుస్తూ ఉన్నారు అని పసిబిడ్డలు అంటే ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా చిన్న బిడ్డలు కాదు కానీ ఎవరెవరైతే యేసు ప్రభు యొక్క సందేశాన్ని అంగీకరించారో వారు వారిలో శుంకరులు ఉన్నారు ఎటువంటి చదువు సంధ్యలు లేనటువంటి వారు ఉన్నారు పాపాత్ములు ఉన్నారు ఇక ఇలాంటి తక్కువ స్థాయిలో ఉండేటువంటి వారందరూ ఉన్నారు వారు యేసు ప్రభు యొక్క బోధనలను ఆలకించారు ఆ బోధనల్లో ఉండేటువంటి సత్యాన్ని వారు గ్రహించారు తమ జీవితాలను మార్చుకున్నారు యేసుకు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా వారు మారారు ఇది ప్రభు యొక్క చిత్తం అంటే ప్రియ సహోదరి సహోదరులారా ఎవరెవరైతే గర్వంతో ఉంటారో వారికి దేవుని యొక్క జ్ఞానము అనేటువంటిది ఎరుకపరచబడదు ఎవరైతే తమను తాము తగ్గించుకొని జీవిస్తారో అటువంటి వారికి దైవ జ్ఞానం అనేటువంటిది ఎరుకపరచబడుతుంది ఇది దేవుని చిత్తం దేవుడు గర్విష్ఠులను తన దరి చేరనివ్వడు గర్వముతో విర్రవీగేటువంటి వారికి తన దగ్గర తన జ్ఞానంలో మాత్రము కూడా పాలు ఉండదు అని ప్రభు మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుని చిత్తం ఏమిటి అంటే ఎవరెవరైతే తగ్గింపు స్వభావంతో ఉంటారో అటువంటి వారికే ఆయన యొక్క జ్ఞానం అనేటువంటిది ఇవ్వబడుతుంది ఎవరెవరైతే గర్వంతో వర్తిస్తారో అటువంటి వారికి ఆ జ్ఞానం అనేటువంటిది తిరస్కరించబడుతుంది ఇది దేవుని చిత్తము అనే విషయాన్ని ప్రభు మనకు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇక రెండవ విషయానికి మనం వెళ్దాం ఈనాటి సువార్త పఠనంలో ప్రభు భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా అని పలకడం మనం వింటున్నాం మొదటిగా ఈ వాక్యంలోని సమస్త ప్రజలారా అనేటువంటి ఆ భాగాన్ని మనం తీసుకుందాం సమస్త ప్రజలు అని యేసు ప్రభు చెప్పినప్పుడు అది కేవలము యూదులకు మాత్రమే వర్తించేటువంటి పదము కాదు ఆ పదం అనేటువంటిది సమస్త జాతి జనులకు కూడా వర్తించేటువంటిది వారు ఏ ప్రాంతము వారైనా ఏ మతము వారైనా ఏ వర్గము వారైనా ఎవరైనా సరే ప్రభు యొక్క ఆహ్వానానికి అర్హులే ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన దగ్గరకు రావచ్చు ఎవరికి ఎటువంటి ఆటంకాలు ఉండబోవు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు అందుకే మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా చాలామంది ఈరోజు ప్రభువుని తెలుసుకుంటూ ఉన్నారు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు కులంతో పని లేకుండా ప్రాంతంతో పని లేకుండా మతంతో కూడా పని లేకుండా చాలామంది ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు ఇది దేవుడు వారి ఎడలు చూపిస్తున్నటువంటి కరుణగా మనము గ్రహించాలి ప్రిలగు సహోదరి సహోదరులారా అయితే ప్రభు ఇలా ఆహ్వానిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడాను ఇస్తున్నటువంటి ఒక కానుక ఏమిటి అంటే మీ భారాన్ని నా దగ్గర తొలగించుకోండి అని ప్రభు అంటున్నారు భారముచే అలసి సొలసి ఉన్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీ భారమును నేను తొలగిస్తాను అనేటువంటి అభయాన్ని ప్రభు మనకు ఇస్తూ ఉన్నారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా భారము అని ఇక్కడ మనము చదివేటప్పుడు ఆ భారం అనేటువంటి పదము దేనికి సంబంధించిందో మనం గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం భారము అనేటువంటిది పాప భారానికి వర్తించేటువంటి మాటగా మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా అపరాధ భావం అనేటువంటి భారముగా కూడా మనము అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ధర్మశాస్త్ర భారము అని కూడా మనము గ్రహించవచ్చు ఇవే కాకుండా పిల్లలకు సహోదరి సహోదరులార మనోవేదనలు అనేటువంటి భారము కావచ్చు కుటుంబ సమస్యలు అనేటువంటి భారము కావచ్చు అనారోగ్యం అనేటువంటి భారము కావచ్చు బాధ్యతలు అనేటువంటి భారము కావచ్చు ఇలాంటి భారాలు ఏవైనా సరే ప్రభు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నా దగ్గరకు రండి అని పిలు పలుకుతూ ఉన్నారు పిలుగు సహోదరి సహోదరులారా ప్రభువు విశ్రాంతి ఇచ్చేటువంటి విధానము కూడా మనము ఈరోజు కొంతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి విశ్రాంతిని ఇవ్వడము అంటే ఆయన ఆ భారాన్ని భరించేటువంటి శక్తిని మోసే శక్తిని మనకు ఇస్తారు తద్వారా ఆ భారాన్ని మనము భారముగా పరిగణించము దానిని మనము సులువుగా మోయగలుగుతాము ఇది ప్రభు మనకు ఇచ్చేటువంటి ఒక రకమైనటువంటి విశ్రాంతి ప్రియా సహోదరి సహోదరులారా ప్రభు దగ్గరకు వచ్చినంత మాత్రాన ఆ అనారోగ్యం అనేటువంటిది తొలగకపోవచ్చు లేదా మన యొక్క కుటుంబ సమస్య అనేటువంటిది తీసివేయబడకపోవచ్చు అయినప్పటికీ కూడాను ఆ సమస్యను ఆ అనారోగ్యాన్ని భరించేటువంటి శక్తిని మనం పొందుతాం దానిని స్వీకరించగలిగేటువంటి ఆ మనోధైర్యం అనేటువంటిది మనకు లభిస్తుంది అది ప్రభువు నుండి వచ్చేటువంటి శక్తి ద్వారా సాధ్యమవుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ఇక రెండవది ఆయన మనకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పడంలో ఉండేటువంటి భావం ఏమిటి అంటే ప్రభు ఆ యొక్క సమస్యను ఆ అనారోగ్యాన్ని ఆ కష్టాన్ని ఆ పాపాన్ని ఆ బాధ్యతల భారాన్ని ఆయన బహుశా తొలగించవచ్చు అది మన నుండి అద్భుత రీతిలో తొలగిపోవచ్చు చాలా సందర్భాలలో ఇది జరుగుతూ ఉంది చాలామంది స్వస్థతలు పొందుతూ ఉంటారు చాలామంది తాము చేయదలుచుకున్నటువంటి ఆ పని అనేటువంటిది చాలా చక్కగా జరిగిపోవడం అనేటువంటిది గమనిస్తూ ఉంటారు ఇలాంటిది కూడా అద్భుత రీతిలో ఆ ప్రభువు మనకు జరిగిస్తారు ఆ విధంగా ఆయన మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తారు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇంకొక రకమైనటువంటి విశ్రాంతి ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు మనకు ఇచ్చేటువంటిది ఏమిటి అంటే ఈ భారాలు మన మీద ఉండేటప్పుడు మనలో ఒక రకమైనటువంటి భయం ఆవహించి ఉంటుంది అయితే ప్రభువు మన భయాన్ని తొలగిస్తారు ఎందుకు అంటే ఆయన భారాన్ని మనతో పాటు పంచుకుంటారు మనము ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఆ సినిమాలో ఏసుప్రభు శిలువను మోస్తూ ఉండేటప్పుడు ఆ శిలువను మోయడానికి సిరేనియా సిమోనుడు సహాయపడడం అనేటువంటి ఆ దృశ్యాన్ని చూసేటప్పుడు ఏసుప్రభు ఒక ప్రక్క మోస్తూ ఉంటే ఆ సిరేనియా సిమోను కూడా ఇంకో ప్రక్క ఆ సిలువను మొయ్యడం అనేటువంటిది మనం గమనిస్తాం ప్రియమైన సహోదరి సహోదరులారా మన భారాల భయం మనకు ఉండేటప్పుడు మన భారాన్ని ప్రభు కూడా మోస్తూ ఉన్నారు ప్రభు కూడా నా పక్కనే ఉన్నారు అనేటువంటి ఆ ధైర్యం మనకు కలిగి మన భయం పోతూ ఉంది ఇది ఒక రకమైనటువంటి విశ్రాంతి ప్రభు మనకు ఇచ్చేటువంటిది ప్రియులకు సహోదరి సహోదరులారా ఇక మూడవ ముఖ్యమైనటువంటి విషయం ప్రభు ఈరోజు సువార్త పట్టణంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు నా కాడిని మీరెత్తుకొనుడు నా బరువు తేలికైనది నా కాడి సులభమైనటువంటిది అనేటువంటి మాటలను ఆయన తెలియజేస్తున్నారు ప్రేమేనా సహోదరి సహోదరులారా మనందరికీ తెలుసు ఎడ్ల మీద మనము కాడిని పెడుతూ ఉంటాం ఇలా కాడిని పెట్టడం ద్వారా ఆ ఎడ్లు తాము మొయ్యాల్సినటువంటి భారాన్ని సులభంగా మోసుకొని వెళ్ళిపోతాయి ఒకవేళ ఆ భారాన్ని మనము ఎడ్ల వీపు మీద నేరుగా మనం పెట్టినట్లయితే అవి ఆ భారాన్ని లాగడం అనేటువంటిది చాలా చాలా కష్టమైపోవచ్చు కానీ కాడిని వాటి మీద పెట్టి ఏ బరువైనా మనం వెనకాతల పెడితే సులభంగా ఒంటెద్దు బండి కావచ్చు లేకపోతే జోడెద్దుల బండి కావచ్చు సులభంగా ఆ భారాన్ని లాగుకొని వెళ్ళిపోయేటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా మరి ప్రభు అంటూ ఉన్నారు నా కాడిని మీరెత్తుకొనుడు అని అంటే నేను ఏ విధంగా నా కాడిని ఎత్తుకున్నానో మీరు కూడా నా నుండి నేర్చుకొని ఆ కాడిని స్వీకరిస్తే తప్పనిసరిగా మీ యొక్క భారం అనేటువంటిది సులభతరం అవుతుంది అని ప్రభు అంటున్నారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభు తన మీదకు ఎత్తుకున్నటువంటి కాడి ఏమిటి అంటే దైవ ఆజ్ఞలు ముఖ్యంగా సహోదర ప్రేమ దైవ ప్రేమ అనేటువంటి ఆ ఆజ్ఞలు ఆ ఆజ్ఞల కాడిని ఆయన తన మీదకు ఎత్తుకున్నాడు అదేవిధంగా తగ్గింపు స్వభావము అనేటువంటి కాడిని ప్రభు తన మీదకు ఎత్తుకున్నాడు అదేవిధంగా దేవుని చిత్తాన్ని పాటించడం అనేటువంటి కాడిని యేసుప్రభు తన మీదకు ఎత్తుకున్నారు అదే కాడిని మనం కూడా మన మీదకు ఎత్తుకున్నట్లయితే మన భారం అనేటువంటిది చాలా చాలా సులభమైపోతుంది దానిని మనము సులభంగా మోసుకొని వెళ్ళగలం లేదా ఆ భారం అనేటువంటిది తొలగించబడుతుంది అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలకు గొప్పదైనటువంటి స్థానం ఇస్తే మనము యేసుప్రభు ఇస్తున్నటువంటి కాడిని స్వీకరిస్తున్నట్లు అదేవిధంగా యేసుప్రభు మనకు తెలియజేస్తున్నట్లుగా సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నానుండి నేర్చుకునుడు అనేటువంటి మాట ద్వారా తగ్గింపు స్వభావము అనేటువంటి కాడిని దీనత్వము అనేటువంటి కాడిని మన మీదకు ఎత్తుకున్నప్పుడు తప్పనిసరిగా మన బరువు తేలికవుతుంది అదేవిధంగా దేవుని చిత్తానికి లోబడడం ఇది దేవునికి ఇష్టం కాబట్టి నేను దేవునికి ఇష్టమైనటువంటి విధంగా నడుచుకుంటాను అని మనము ప్రయత్నం చేసేటప్పుడు భావించినప్పుడు తప్పనిసరిగా మన భారం అనేటువంటిది తేలికైపోతుంది ఈ విధంగా ప్రభువు తన కాడిని మన మీదకు ఎత్తుకొని ఆ బరువును మొయ్యమని మనకు ఆదేశం ఇస్తూ ఉన్నారు ప్రియులకు సహోదరి సహోదరులారా మరి ఈ విషయాలను మనము చక్కగా అర్థం చేసుకుంటూ ప్రభు మనకు తెలియజేస్తున్న విధంగా మన జీవితాన్ని నడిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం దయగల ప్రభువ ప్రేమగల మా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువా మీ చిత్తం అంటే ఏమిటో ఈరోజు మేము పరిశుధ గ్రంథ వాక్యాల ద్వారా తెలుసుకున్నాం మరి ముఖ్యంగా గర్వంతో జీవించడం మీ చిత్తం కాదు తగ్గింపు స్వభావంతో ఉండడమే మీ చిత్తం అని గ్రహించాము కాబట్టి ఆ తగ్గింపు స్వభావాన్ని మాకు దయచేయండి అదేవిధంగా ప్రభువ మీరు మీ ఆహ్వానాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు భారముతో ఉన్న ప్రజలందరికీ అందిస్తూ ఉండగా మీ ఆహ్వానాన్ని అందుకొని మీ చెంతకు రాగలిగేటువంటి ఆ శక్తిని మాకు అనుగ్రహించండి మా భారాలను మీ ముందు దించుకునేటువంటి వరాన్ని మాకు ప్రసాదించండి అదేవిధంగా మీ కుమారుడు మా ముందుంచేటువంటి ఆ కాడిని మేము కూడా ఎత్తుకొని పయనించగలిగేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా ప్రభువైన యేసు వేడుకొని చిన్నాం తండ్రి Amen.